కరోనా పాజిటివ్ కేసులు వెజవాడను బెంబేలెత్తిస్తున్నాయి. నగరంలో 40 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 7గురికి పాజిటివ్ ఎలా వచ్చిందో అంతుపట్టడం లేదని అధికారులు అంటున్నారు. ట్రావెల్ హిస్టరీ, ఢిల్లీ లింకులు లేనప్పటికీ 7గురికి పాజిటివ్ రావడంతో రివర్స్ ట్రేసింగ్ యోచనలో ఉన్నారు అధికారులు. విజయవాడకు చెందిన 43 ఏళ్ల మహిళకు పాజిటివ్ వచ్చింది. అయితే తాను మార్కెట్ కి తప్ప ఎక్కడికి వెళ్లలేదంటోంది బాధిత మహిళ. ఆమె భర్త, కుమారుడికి కూడా పాజిటివ్ వచ్చింది. మరోవైపు సింగ్ నగర్ లో 60 ఏళ్ల వృద్ధురాలకు కరోనా వచ్చింది. తాను రైతు బజార్కు తప్ప ఎక్కడికి వెళ్లలేదంటోంది వృద్ధురాలు. మాచవరం, మచిలీపట్నం చెందిన పాజిటివ్ బాధితులు ఇద్దరిది. ఇదే పరిస్థితి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ఆ ప్రతినిధి పిఎంఆర్ అందిస్తారు. పిఎంఆర్, ఎలాంటి ట్రావెల్ హిస్టరీ, ఢిల్లీ లింకులు లేనప్పటికీ కూడా విజయవాడలో 7గురికి పాజిటివ్ రావడంపై అధికారులు ఏమంటున్నారు? దీనికి సంబంధించి ఆరా తీసే ప్రయత్నం, ఒకవైపు దాన్ని ట్రేస్ అవుట్ చేసే ప్రయత్నం, వైరస్ ఎక్కడ సోకి, ఎక్కడి నుంచి సోకింది, ఏ విధంగా వ్యాప్తి చెందుతుంది అని ట్రేస్ అవుట్ చేసే ప్రయత్నం అయితే ఇప్పటికీ ప్రభుత్వం వైపు నుంచి జరుగుతున్నట్లుగానే, జిల్లా యంత్రాంగం వైపు నుంచి జరుగుతున్నట్లుగానే మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది సంతోష్. ముఖ్యంగా విజయవాడ అనేది ఓవరాల్ గా హాట్స్పాట్ వ్యవహారంగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కరోనా విషయానికి వచ్చేసరికి మొత్తం 48 కేసులు జిల్లాలో నమోదైతే 40 కేసులు విజయవాడకి చెందినవే ఉండడం అనేది ఆందోళనకరమైన వ్యవహారం కనిపిస్తుంది. పైగా సంబంధించిన 7 ఎవరికైతే వచ్చాయో వాళ్ళు వాళ్ళకి ట్రావెల్ హిస్టరీ లేదు, ఢిల్లీకి హిస్టరీ లేదు, అలాగే ఆ సంబంధికులతో కూర్చుని మాట్లాడింది లేదు, వాళ్ళతో ఎటువంటి సాన్నిహిత్యం లేకున్నప్పటికీ వాళ్ళకి ఏ విధంగా ఈ వ్యాధి సంక్రమించింది అనేది అర్థం కాని పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో అటు సింగ్ నగర్ కావచ్చు, మరొక వైపు వన్ టౌన్ ఇటువంటి ఏరియాల్లో బాగా ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొన్న సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సింగ్ నగర్ లో శాంతి నగర్ కు చెందిన 60 ఏళ్ల వృద్ధురాలకి, అలాగే మాచవరానికి చెందిన 25 ఏళ్ల యువకుడికి వైరస్ ఏ విధంగా సోకింది అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితిలో ఉంది. 65 ఏళ్ల వృద్ధురాలైతే బుధవారం పాజిటివ్ వచ్చినట్లుగా నిర్ధారించిన తర్వాత హిస్టరీ అంటే ఏ విధంగా సోకింది అన్న అంశానికి సంబంధించి ఆరా తీసే ప్రయత్నంలో వీళ్లలో 7గురిలో కొద్దిమందికి మార్కెట్ కు వెళ్లి వచ్చిన తర్వాత మార్కెట్ కు వెళ్లి వచ్చిన సందర్భమే తప్ప ఇతరత్ర ఎవరితోనూ సాన్నిహిత్యంగా ఉన్న పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. వాళ్ళతో ఎక్కడ ఎటువంటి కలిసి కలివిడిగా తిరగడం అటువంటి సంబంధాలు ఏమీ లేని నేపథ్యంలో, సో ఈ మార్కెట్ కు వెళ్లి వచ్చిన తర్వాత మాత్రమే ఈ వ్యాధి సోకింది అన్న ప్రభుత్వం ఆ తరహాలో ఆ కోణంలో కూడా ప్రభుత్వం ఆలోచన చేసే దిశగా ఆలోచన చేస్తున్నట్లుగా మనకు అందుకున్న సమాచారం మేరకు తెలుస్తుంది. సో ఇప్పటి వరకు ఇప్పటికే డీజీపీ నుంచి కూడా ఇంటర్నల్ గా ఒక మెసేజ్ అయితే సర్క్యులేట్ అయింది, మనీ సర్క్యులేషన్ ద్వారా అంటే డబ్బుని మారకం ద్వారా, నగదు మారకం ద్వారా ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది, నోట్స్ ఏదైతే నోట్ల సోకే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పిన నేపథ్యంలో మార్క్ ద్వారా ఈ డబ్బులు ఇచ్చి పుచ్చుకునే క్రమంలో ఏదైనా వైరస్ సోకిందా అన్న చర్చ అయితే ప్రస్తుతం ప్రభుత్వ యంత్రాంగంలో జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ట్రావెల్ హిస్టరీ లేకుండా కరోనా వైరస్ పాజిటివ్ బాధితులకి ఎటువంటి సంబంధం లేకుండా ఈ వ్యాధి సోకడం అనేది కొంత ఆందోళనకరమైన వ్యవహారంగానే కనిపిస్తుంది. అది కూడా 7గురికి ఈ విధమైన వ్యాధి సోకడం అనేది ఖచ్చితంగా జిల్లా యంత్రాంగాన్ని ఆందోళన గురి చేస్తుంది. అయితే దీనికి సంబంధించిన మూలాలను ఇక్కడ చోటు చేసే పరిస్థితిలో ప్రభుత్వ యంత్రాంగం ఉంది సంతోష్. రైట్, థ్యాంక్ యూ పిఎంఆర్.